హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల కలిగే లాభాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి, కానీ వాటిపై ఎవరికి అంత అవగాహన ఉండదు. వెయిట్ లూజ్ అవుతారు, రోజుకు 3 నుండి 4 లీటర్ల నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, మరియు అధిక బరువు కూడా తగ్గుతుంది. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు 2 గ్లాసుల నీరు తాగినట్లయితే మీ బాడీలోని స్ట్రెస్ అంతా యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. డైలీ 5 నుండి 6 గ్లాసులు యూరిన్ వెళ్ళినట్లయితే మీ బాడీ క్లీన్గా ఉంటుంది, మీ డైజెషన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల సిక్నెస్ కూడా తగ్గుతుంది. డైలీ ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ బ్లడ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. యాక్నీ, పిగ్మెంటేషన్ మొదలగు సమస్యలతో బాధపడే వారందరికీ ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా శరీరానికి సరిపడా నీటిని కనుక తాగినట్లయితే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, బాడీలోని టాక్సిన్స్ కారణంగా మనకు యాక్నీస్, పింపుల్స్, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల బాడీ నుండి ఈ టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపించే ప్రయత్నం బాడీలో జరుగుతుంది. ఎప్పుడు బాగా కూల్గా ఉన్న వాటర్ని తాగొద్దు, అది మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. ఎక్కువ హాట్ వాటర్ కూడా తాగొద్దు, దానివల్ల కూడా మన శరీరానికి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఎప్పుడు తాగినా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొద్దిగా గోరువెచ్చని వాటర్ని తాగాలి. ఒకవేళ హాట్ వాటర్ అన్నప్పటికీ కూడా గోరువెచ్చని వాటరే తాగాలి. దానివల్ల మీ శరీరంలో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. హెల్త్కి సంబంధించి సమస్య ఒకటి కూడా మీ దరికి చేరదు. ఫ్రెండ్స్, చూసారుగా, రోజు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల కలిగే లాభాలు. మీరు కూడా వీలైనంతవరకు ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.